మే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే మాటే వినదు కవినదు కవినదు అలితో సరదాగా కంటికి కలలు సరదా, సముద్రానికి అలలు సరదా, మిమ్మల్ని అలరించడం ఈ అలీకి సరదా. నెక్స్ట్ షాట్ అలీతో సరదాగా. ఈరోజు మన సీనియర్ మోస్ట్ నటి, బాలనటి, ఇప్పుడు నటీమణి. సో ఆవిడని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ సులక్షణ. తను పద్ధతికి పద్ధతిగా వచ్చిన ఆలోచన, మర్యాదకి మనస్ఫూర్తిగా నచ్చిన ఆలోచన, నిండుతనం గర్వపడే ఆలోచన, కళా తపస్వి తోటలో పూసిన అందమైన ఆలోచన. అలీతో సరదాలు ఆడియన్స్తో తమ అనుభవాలు పంచుకోవాలనేది తన ఆలోచన. సో లెట్స్ వెల్కమ్ శుభోదయం సులక్షణ. వెల్కమ్ టు ఆలీతో సరదాగా. థ్యాంక్ యూ సో మచ్. శుభోదయం సులక్షణ అంతే కదా? అవునండి. ఆ పాటకు ముందు బేబీ డాలీ, బేబీ డాలీ, బేబీ డాలీ, బేబీ శ్రీదేవియా, రెండు పేర్లు. శ్రీదేవి ముందు, ఆ తర్వాత శ్రీదేవి ఒక సీనియర్ ఉన్నారు కదా, అందుకనే బేబీ డాలీ అని పెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్ని సినిమాలు వచ్చేసారు? ఒక 80 to 90 మూవీస్ చేశాను. 90 మూవీస్ చైల్డ్ ఆర్టిస్ట్ చేశానండి. సో హీరోయిన్ గా? హీరోయిన్ గా టోటల్ గా డన్ అరౌండ్ 350. తెలుగు తమిళ్? తెలుగు తమిళ్ మలయాళం కన్నడం. సో విశ్వనాథ్ గారు ఫస్ట్ హీరోయిన్ గా ఆయన ఫస్ట్ పిక్చర్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఫస్ట్ శుభోదయం, ఫస్ట్ శుభోదయం విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు. సో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది విశ్వనాథ్ గారు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది విశ్వనాథ్ గారు. సో అనుకోకుండా గెస్ట్ గా మీరు, యాంకర్ గా నేను, ఇక్కడ నా సీనియర్ మీరు. ఆల్మోస్ట్ మీరు 48 ఇయర్స్ అవుతుందా ఇండస్ట్రీకి వచ్చి? అవుతుందండి. 48. ఓకే. సో ఏ ఊరండి మీది? రాజమండ్రి. రాజమండ్రి. ఏ ఊరు? రాజమండ్రి. మీకే తెలుసు చెప్పారు, చాలా ఇంట్రెస్ట్ లో చెప్పుంటారు కదా. చెప్పుంటారు. జనరల్ గా తమిళనాడు అనుకుంటారు తప్ప మీరు ఎవ్వరు ఎవరు కూడా రాజమండ్రి అనుకోరు. నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఏ ఊరు అడిగితే రాజమండ్రి. నేను షాక్ అయ్యింది. రాజమండ్రి పక్కన గోకవరం. గోకవరంలో విద్యా రామారావు గారు అనే పెద్ద ప్రొడ్యూసర్ ఉంటారు. 16 ఏళ్ల పైసి సినిమా తీసింది ఆయనే. చాలా ఫేమస్ గోకవరం. అండ్ గంధము పుయ్యరుగా అని ఈ సాంగ్ వింటే మీరే గుర్తుకొస్తారు. సో గంధపు మొక్కలాగా మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పరిచయం అయ్యారు, కానీ ఆ మొక్క ఎందుకు చెట్టులాగా పాకలేదు? పాకపోవడానికి కారణం ఏంటి? థింగ్ ఇస్ ఫస్ట్ మూవీ చంద్రమోహన్ గారితో చేశాను. అచ్చా. ఆ తర్వాత నన్ను వచ్చి చంద్రమోహన్ గారితో ఫిక్స్ అయిపోయారు నన్ను. ఏమని? ఆయన హీరోయిన్ మట్టుకే ఫిక్స్ అయిపోయారు. అచ్చా. ఆయనతోనే వరుసనే ఒక 5-6 సినిమాలు చేశాను. దాని తర్వాత అన్ని ఆయనతోనే చేశాను సినిమాలు. ఇంకా ఇంకా ఆప్షన్ ఒక్క సినిమా మా సుధాకర్ గారితో చేశాను. అచ్చా. అంతే, ప్రేమ నక్షత్రం అని చెప్పి ఒక సినిమా ఆయనతో సుధాకర్ గారితో చేశాను. ఓకే. బాకన్నీ నేను చంద్రమోహన్ గారికి హీరోయిన్ గానే చేశాను. ఓకే. మా ఇంటి ప్రేమ అయినం, అల్లుడు వస్తున్నారు జాగ్రత్త, డబ్బు ఎవరికి చేదు, అన్నీ అంతా ఆయనతోనే చేశాను సినిమాలు ఫుల్ గా. అంటే ఇప్పుడు సులక్షణ అంటే చంద్రమోహన్ గారి పక్కనే? అవును. అని ముద్ర పడిపోయింది. ఆయన నా దగ్గర అన్నయ్యగా చేసినప్పుడు అనేవారు, అందరు హీరోయిన్స్ నాతో చేయకుండా ఎవరు హీరోయిన్ అవరు, అందుకే నువ్వు కూడా నాతోనే హీరోయిన్ గా చేస్తావు. ఆయన ఏం చేసావంటే ఆయనకు ఒక మంచి అలవాటు ఉండేది, పట్టు పట్టుని కొట్టేసేవారు. ఇక్కడ చో మీద కొట్టేస్తారు, అందుకని ఆయన చూస్తేనే నాకు ఏడుపు వచ్చేసేది అనమాట. ఆయన చూస్తేనే చెవులు మోసేసుకునేదాన్ని. సో నేను చేయనండి అంకుల్, మీతో చేయను అంకుల్ అని పిలిచేదాన్నప్పుడు, అంకుల్ మీతో నేను చేయనండి, మీ ఎందుకు చేయవు, నేనే నీకు అందంగా కనిపించడం లేదా, గ్లామర్ గా లేనా? లేదు, మీరు ఎప్పుడు చెవు మీద కొడతారు, ఎక్కడ ఏడిపిస్తారు నన్ను, అందుకని మీతో చేయనండి అనేదాన్ని. ఆ తర్వాత ఫస్ట్ మూవీ ఆయనతోనే ఫస్ట్ డే సెట్ లో చూసి చెవులు మూసేసుకున్నాను ముందు, కొట్టేస్తారేమోనని.
లేదు నేను కొట్టనులే, నువ్వు హీరోయిన్ నాతో చేయనని చెప్పావు కదా, ఇప్పుడు చూసావా నా సెట్కే వచ్చావు కదా నువ్వు అని. సరేనండి అని. ఏంటి ఎంత విధిగా ఉండేదా, నువ్వు చాలా షైగా అయిపోయావు, చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నావు అంటే, లేదండి ఇంతేనండి నేను ఎప్పుడు ఇలాగే కదండి ఉంటానని. బట్ శుభోదయం అయిన వెంటనే వచ్చి రాజ్ కుమార్ కన్నడం సినిమా చేశాను, ఆయనతో యంగెస్ట్ హీరోయిన్ నేను అప్పుడు. ఆ తర్వాత ఈ రెండు సినిమాలు చూసి కే భాగ్యరాజ్ గారు తూరులను పోచుకు సైన్ చేశారు. సో ఆ తూరులను పోచు సూపర్ హిట్ అవనందువల్ల ఆయన చాలా మంచి సినిమా తమిళ్లో. సో వరుసనే తమిళ సినిమాలు ఎక్కువ వచ్చేసినాయి నాకు. సో సంవత్సరానికి 13-14 సినిమాలు అక్కడే చేశాను, అందుకని ఇక్కడికి రావడానికి కూడా నాకు ఇది ఇవ్వలేదు, వీలు అవ్వలేదు. చాలా మంది అడిగేవాళ్ళు, బట్ ఇక్కడ అక్కడ బిజీగా ఉన్నాను కదా, సరే అక్కడ బిజీగా ఉన్నానండి నేను వస్తానండి వచ్చే సంవత్సరం చేస్తానండి అని. అలాగే నాకు ఛాన్సెస్ మిస్ అయిపోయింది. లేకపోతే తెలుగు చేయాలని నాకు ఉండదండి, తెలుగు అమ్మాయిని తెలుగు సినిమా చేయాలని ఎంతో ఆశగా ఉండేది. రాజమండ్రి నుంచి అంటే ఓన్లీ ఆర్టిస్ట్ అవుదామని చెన్నై వెళ్ళారా లేకపోతే ఏంటి అంటే ఉద్యోగం ఇచ్చా మీ ఫాదర్ మదర్? 1 ఇయర్ నుంచి ఇక్కడ చెన్నైలోనే ఉన్నాం మేము. బై బోర్న్ కళ్యాణి గారు మా అమ్మగారు అవ్వ చెన్నై సెటిల్. చెన్నై సెటిల్ చెన్నైలోనే నన్ను యాక్చువల్లీ ఆర్టిస్ట్ అవ్వడానికని వాళ్ళ ఇంటెన్షన్ లేదు. మా తాతయ్య గారితో నేను, ఆయన బిగ్గెస్ట్ ఫిలిం జర్నలిస్ట్ మాగాపురమ్మన్ గారని, ఆయనతో హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు కూడానే ఉండేదాన్ని. సో ఆయన ఒకరోజు బాలచంద్ర గారి సెట్ కావ్య తలేవి, అదే నా ఫస్ట్ పిక్చరు, అక్కడికి వెళ్తే అక్కడ సౌకార్ జానకి గారి సినిమా అది, అదేదో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఇంకో చైల్డ్ ఆర్టిస్ట్ ఏదో డైలాగ్ సరిగ్గా చెప్పటం లేదు వాళ్ళు, చెప్పి హిందీ ఆర్టిస్ట్ అనుకుంటా, నేను చెప్పట్లేదు అబ్బాయి యాక్ట్ అమ్మాయి యాక్ట్ చేస్తే చేయటం లేదు, యాక్టింగ్ చేస్తే ఇది చేయటం లేదు. సో నేనేం చేశాను సెట్లో, నేను దగ్గరికి వెళ్ళి చెప్పాను ఇది కూడా నీకు చెప్పడం రావటం లేదా, ఇలా చెప్పాలి అని చెప్పాను. వెంటనే బాలచంద్ర గారు పిలిచి నువ్వేంటి ట్రైనింగ్ ఇస్తున్నావు నువ్వు చేస్తావా అని. ఏం లేదు నేను అందగా చేస్తాను నాకేం భయం లేదని. వెంటనే సరే అని చెప్పి ఆ విగ్గు తీసుకెళ్ళి నాకు పెట్టేశారు. ఓకే పెట్టి ఫస్ట్ టేక్ ఫస్ట్ ఇది ఓకే అయిపోయింది. ఓకే అయిపోయింది ఓకే కంటిన్యూ యు కంటిన్యూ దిస్ క్యారెక్టర్ అని చెప్పారు. ఓకే ఎక్కువగా మీరు గర్ల్ అయినా కూడా బాయ్స్ బాయ్గా నంబర్ ఆఫ్ మూవీస్ లైక్ చేస్తారు. అవునండి, మా ఇంట్లో నాకు జుట్టు కూడా కత్తిరించే బెంచేవారు కాదండి. 10-12 ఇయర్స్ వరకు నాకు మీలాంటి హెయిర్ స్టైల్ కూడా అదే కంటిన్యూ చేస్తారా? లేదు, ఇంత షార్ట్ గానే ఎప్పుడు మా అమ్మగారు జుట్టు పెంచేవారు. నాకు ఎక్కువ బాయ్ క్యారెక్టర్స్ చేస్తాను, చాలా మందికి నేను గర్ల్ ఆ బాయ్ అని కూడా తెలియలేదు చాలా రోజులు. సో ఒక 50 మూవీస్ చేస్తుంటారా బాయ్గా? బాయ్గా చేస్తుంటానండి, 50 మూవీస్ చేస్తుంటాను. నాకు ఇప్పుడు కూడా నిక్కర్లు వేసుకొని ఆ డ్రెస్ చూస్తే అదే డ్రెస్ బాగుండేది అనిపించేది, ఫ్రాక్ కంటే నాకు బాయ్ డ్రెస్సే బాగుండేది. అచ్చా, ఓకే. సో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? గెస్ గెస్ ఇట్ సే. అంటే డెఫినెట్గా మరి అప్పుడు సులోచన చాలా క్యూట్గాను బాగుండేవాళ్ళు, డెఫినెట్గా మీది అరేంజ్ చేయండి. క్యూట్గా లేకపోతే లవ్ చేయరండి. కాదు కాదు కాదు, అంటే డెఫినెట్గా అరేంజ్ అయితే కాదు. అరేంజ్ కాదు కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఆయన ఆయన ఏం చేస్తారు? ఆయన డైరెక్టర్ గా ఉండేవారు. డైరెక్టర్? డైరెక్టర్. పేరు? ఆయన పేరు గోపీకృష్ణన్. గోపీకృష్ణన్. ఏ సినిమా కలిశారు మీరు? ఆయన గురించి ఒక మాట చెప్పాలి, ఎంఎస్ విశ్వనాథన్ గారి ఫస్ట్. ఆయన సొంత సినిమా తీశారు సిల్క్ సిల్క్ అని. పోలీస్ 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 నేను చేశాను. అప్పుడు హీరోయిన్ వాజ్ సిల్క్ స్మిత, ఆటోమేటిక్లీ హీరోయిన్ సిల్క్ స్మిత. ఎంఎస్ విశ్వనాథన్ గారు అంటే మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఫస్ట్ డాటర్ ఇన్ లా నేను. ఓహో, అచ్చా అచ్చా. ఆయన సినిమా చేశాను, ఆయన కోడలు అన్నమాట. ఆయన ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆయన మామూలుగా నేను సెట్ లో మాట్లాడేదాన్ని కాదు, నాకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. నాకు ఇంట్లో చాలా రూల్స్ రాసి ఇచ్చేవారు అన్నమాట. మా ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరిని అలా ఎక్కువ సేపు చూడకూడదు, ఇవన్నీ రూల్స్ అనమాట. ఇప్పుడు కూడా అలాగే లేదండి, రూల్స్ అని దాటిపోయినా ఉండేవి రూల్స్ అన్ని. మా అమ్మగారు నాకు రూల్స్ ఇచ్చి పంపించామన్నమాట, ఎక్కువ ఎవరితో మాట్లాడద్దు, ఎక్కువ ఎవరిని అలాగ చూడవద్దు అని చెప్పి నేను మాట్లాడను అనేదాన్ని. ఎక్కడ సైలెంట్ షార్ట్ అయిపోతే ఒక తనిగా కూర్చోవాలి, హీరోయిన్ గా బందాగా ఉండాలి అని. నాకు అది రాదు, బందాగా ఉండడం అంతా రాదు, నేను పాటకు డల్ గా కూర్చోలేదండి, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. సో ఒక ఏదో ఒక ఈ సెంట్లో నమ్ముతారు కదండి, అప్పుడు మన స్టూడియోలు వెనక వచ్చి పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ అమ్మేవారు తీసుకొచ్చి. పర్ఫ్యూమ్ చూసి ఇష్టపడ్డాను నేను, చాలా బాగుంది అని చెప్పి. అప్పుడు మా ఆయన గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు నువ్వు కొనుక్కోవచ్చు కదమ్మా అని. నేను కొనుక్కోను, నాకు ఆ డబ్బులు కొనుక్కోవడం అలవాటు లేదు నాకు, మా అమ్మగారు కొనిస్తారు ఏదైనా నేను కొనుక్కోనని చెప్పేశాను. అంతతో నేను కట్ చేసుకున్నాను, ఆయన అది కంటిన్యూ చేసుకున్నారు.
సో ఆయన నెక్స్ట్ డే ఏం చేశారు, ఆటోమేటికల్ గా ఆ సెంట్ కొని మన గిఫ్ట్ గా ఇస్తారు కదా, నెక్స్ట్ డే షూటింగ్ లో నాకు గిఫ్ట్ ఇచ్చారు ఆయన సెంట్. చూసి మీరెందుకు నాకు గిఫ్ట్ ఇస్తున్నారు, ఏం ఇవ్వకూడదా అని. లేదు, నేను ఇంటికి తీసుకెళ్ళానంటే నాకు ఆ రోజు అయిపోతుంది నా పెళ్ళిట్లో, నేను తీసుకెళ్ళు మీ దగ్గరే ఉంచండి అని చెప్పి. లేదు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని చెప్పి. నాకు తెలియలేదు ఆయన ట్రాప్ చేస్తున్నారని. నాకేం తెలియదు, నేను మామూలుగా సెంట్ తీసుకొని నేను అది బ్యాగ్ లో దాచిపెట్టి దాచిపెట్టి పెట్టుకున్నాను, మా అమ్మగారి చూపించకూడదు అని చెప్పేసి. అలా మొదలైంది స్ప్రే, స్ప్రే ఎంత పని చేసింది, అంత పని చేసింది. ఓకే గుర్తుపెట్టుకోండి, స్ప్రే కొనిస్తే పెళ్ళి అయిపోద్దండి. అలా స్టార్ట్ అయిన మీ కెరీర్? అలా స్టార్ట్ అయింది, ఆయనే ప్రపోజ్ చేశాడు, నేను ప్రపోజ్ చేయలా. ఏ ఇయర్ లో? 83-84 కి మ్యారేజ్ అయిపోయింది. 84 కల్లా పెళ్ళి అయిపోయింది, మ్యారేజ్ కరెక్ట్ గా 18 ఇయర్స్ దాటింది పెళ్ళి చేసుకున్నాం. సో ఎంతమంది పిల్లలు మీకు? నాకు చాలా మంది ఎమోషన్స్ ఉంటాయి లోపల, ఏది బయటికి చూపించుకోను, నవ్వు వస్తే కూడా నవ్వును, ఏడిపోతే కూడా ఏడవను, ఇలా సైలెంట్ గానే ఉంటాను. నేను ఏడిపించడండి, చూసే పని నేను చేయను, బట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది నా దగ్గర. సో నాలో నేను ఇమాజిన్ చేసుకుంటాను, ఇమాజిన్ నవ్వుకుంటాను అనమాట. ఏదన్నా ఒకంటే అల్లర్ చేస్తాను, సైలెంట్ గా అల్లర్ చేస్తాను, బయటికి తెలియదు ఎలా అల్లర్ చేస్తాను. బేబీ డాలీ ఓకే, సులోచన హీరోయిన్ అయిన తర్వాత మధ్యలో శ్రీదేవి ఏంటి పేరు? శ్రీదేవి అనేది పుట్టిన వెంటనే పెట్టిన పేరు అంట. ఒరిజిన్ ఇప్పుడు కూడా రికార్డ్స్ లో శ్రీదేవినే ఉంటుంది. శ్రీదేవి అలే సులక్షణానే ఉంటుంది. సో డాలీ, శ్రీదేవి, మూడు పేర్లు ఉన్నాయి. కానీ బాగా దగ్గర ఉన్న వాళ్ళు, బాగా నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు డాలీ అనే పిలుస్తారు, ఇప్పటి వరకు డాలీ అనే పిలుస్తారు. ఎవరు సులక్షణాలు అసలు పిలవనే పిలవరు, ఆ పేరు వద్దు, నీ పేరే బాగుంది అంటారు. షూటింగ్ కి మీతో పాటు ఎవరు వచ్చేవాళ్ళు? మా అమ్మగారు వచ్చేవారు. లేదా నన్ను అక్కడ వరకు వచ్చి షూటింగ్ స్పాట్ కి వచ్చేవారు కాదు, అందుకని నన్ను అలాగే వదిలేసేవారు, సెట్ లో వదిలేసేవారు నన్ను. కాంచన ఆంటీ, వాణిశ్రీ ఆంటీ, వీళ్ళందరూ నన్ను బాగా చూసుకునేవాళ్ళు. సో ఏంటంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం వల్ల హీరోలందరూ ఆంటీ, హీరోలందరూ అంకుల్ అంకుల్. బట్ శుభోదయం చేసినప్పుడు నేను అంకుల్ అనిపిస్తాయి, ఆయన కోపం వచ్చేస్తుంది. ఎవరికి? చంద్రమోహన్ గారికి. అంకుల్ అంతా పిలవకు, అప్పుడు నీకు అంకుల్ ని, ఇప్పుడు నన్ను అంకుల్ అని పిలవకూడదు. అంటే ఏం పిలవమంటారండి, బాబా అనమంటారా అని? నో నో నో, అయ్యేం వద్దు, నువ్వు మామూలుగా మోహన్ అని పిలువు, నేను పేరు పెట్టేవాడిని పిలవనండి, అలా పిలువు అని, నేను పిలవనండి అలాగంతా. ఏమండి అని పిలుస్తాను అంతే. అంకుల్ పోయింది, అంకుల్ పిలవలేదు, పిలవలేదు. సో 84 లో మ్యారేజ్ అయిందంటారు కదా. అవునండి. తర్వాత సినిమాలు మానేశారా చేయటం? లేదండి, అప్పుడే ఇంకా సినిమాలు ఎక్కువ చేశాను నేను. వచ్చినాయి ఎక్కువ సినిమాలు వచ్చినాయి. సో మ్యారేజ్ అయినప్పుడే నాకు చేతిలో 10 సినిమాలు ఉండేవి. మ్యారేజ్ అయిన వెంటనే అందరూ ఫోన్ చేసి నువ్వు చేస్తావమ్మా లేదా సెటిల్ అయిపోతావా, పెద్ద ఫ్యామిలీలో పెళ్లి చేసుకున్నావు కదా వెళ్ళిపోతావా, నువ్వు ఎన్ని ఫినిష్ చేస్తావా లేదా అని అడిగారు. చెప్పాను లేదండి, ప్రొఫెషన్ వేరే, రియల్ లైఫ్ అనేది వేరే, ఇది నా ప్రొఫెషన్, ఇది నాకు. ఇప్పుడు నేను బాగున్నానంటే, ఇప్పుడు ఐఎమ్ సర్వైవింగ్ లైక్ దిస్ అంటే బికాస్ ఆఫ్ ఈ ప్రొఫెషన్ వల్లే. ఈ ప్రొఫెషనే అన్ని అన్ని స్టేజెస్లో నన్ను కాపాడింది, అందుకని ఐ నెవర్ సే నో టు మై ప్రొఫెషన్. రైట్, నా ప్రొఫెషన్ నాకు చాలా ముఖ్యం. సో మీ హస్బెండ్ ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారా? లేదండి, ఆయన సెటిల్ అయిపోయారు. సో మీ పిల్లల్లో ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా? లేదండి, నేను మా పెద్ద అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ నేను దాన్ని ట్రిమ్ చేసి ట్రిమ్ చేసి ట్రిమ్ చేసి ఐ మేడ్ హిమ్ స్టడీ. అచ్చా, హిస్ ఫినిష్ ఇస్ హిస్ కెప్టెన్ ఇన్ షిప్ నౌ అబ్రాడ్. అచ్చా, టోటల్ డివియేషన్, దే హావ్ వన్స్ హావ్ బికమ్ అ కెప్టెన్, వన్ హాస్ బికమ్ అ పైలట్, లైక్ దట్. వాళ్ళు ఎవరు నా ప్రొఫెషన్ కి రాలేదు. అచ్చా, నేను రానివ్వలేదు అన్నాను ముందు. ఎందుకని అంటే జనరల్ గా లేదండి, మీ మామగారు మూవీ ఇండస్ట్రీ, కరెక్టే, మీ హస్బెండ్ డైరెక్టర్, మీరు చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్, ఎందుకు మీ పిల్లల్ని అవాయిడ్ చేయించారు? భయపడ్డానండి. రీజన్ ఏంటి? ఆడపిల్ల కాదు కదా. ఆడపిల్లలు కాకపోయినా ప్రొఫెషన్ ఫ్లరిష్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, చదువుకోవడం మానేస్తారు. చదువుకోవడం మానేస్తే ప్రొఫెషన్ వాళ్ళకి, అందరూ nobody can be big shots, everybody can't be big shots kada. Okay, so vallaku alternate ga edho oka profession undali kada chethlo, andukani cheppanu meer studies finish cheseyandi, dan tarvata meer ee profession ki ellana naake em baadaledu. Basic studies undali chethlo, okay, lekapothe kashtapadtaru magapillalu kada. ఆడపిల్లలన్నా బాధలేదు, 17-18 లో పెళ్లి చేసి పంపించేసుకోవచ్చు. రైట్, మగపిల్లలు అలా కాదు కదండి. ఓకే,
ఎందుకని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫినిష్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ ఫినిష్ చేయడం నేనే వాళ్ళని అడిగాను, బాబు నేను చెప్పనా మంచి సీరియల్ కానీ మంచి సినిమా కానీ చేస్తారా, నేను రికమెండ్ చేయను అండి, అయితే ఏం మన ఇలా ఉండేది కూడా మీకు నచ్చలేదు. అందుకే నన్ను వదిలేయండి అమ్మా, నేను నా ప్రొఫెషన్ నేను చేసుకుంటూ హాయిగా ఉంటాను. గాడ్ సేక్ చాలా హ్యాపీగా ఉన్నాడు, ఈజ్ ఎర్నింగ్ వెరీ గుడ్, వెల్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు శుభోదయం సినిమా నుంచి మీరు హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అయ్యారు కదా, అవునండి, విశ్వనాథ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేది ఫీల్? అది ఆయన యాక్చువల్గా నన్ను ఒక హీరోయిన్ లాగే ట్రీట్ చేసేవారు కాదండి, ఒక చిన్న బేబీ లాగా నర్సరీలో వేస్తారు చూసారా, నాప్కిన్ కట్టి కూర్చోపెట్టి బిస్కెట్ పెట్టి సిరలాక్ తినిపించి అలాగే నన్ను ట్రీట్ చేస్తారు ఆ సినిమా ఫుల్ గా. ఆయన యాక్చువల్గా నేను నులుచుంటే కూడా నాకు కంట్లో నీళ్లు వచ్చేసేవి. ఆయన చేసే ఒక పని, అమ్మాయిన టవల్ వేసుకుంటారు ఆయన ఇప్పుడు, ఆయన ఆ టవల్ కూడా వేసి కింద వేసేసి నువ్వు దాని మీద నిల్చోమ్మా నీ కాళ్ళు ఎండక కందిపోతాయేమో అనేవారు. సో షో సో కేరీ వాజ్ ఆన్ మీ, ఆయన ఎప్పుడు నన్ను ఒక హీరోయిన్ గా చూడలేదు, ఇప్పుడు చిన్న పాపలాగే చూసారు. అండ్ ఆయన నాకు నడక దగ్గర నుంచి చీర ఎలా కట్టుకోవాలి, ఎలా నడవాలి చీర కట్టుకోవాలి, అది కూడా ఆయన నేర్పించాడు. మహానుభావుడు ఆయన. ఇటీవల మధ్య కాలంలో వారికి దాదాపు ఫాల్కే అవార్డు వచ్చింది, అవునండి, చాలా ఇండస్ట్రీ గర్వపడే అవార్డు అది. తెలుగు ఇండస్ట్రీలో అట్టాటి డైరెక్టర్ ఉండడం నిజంగా మన అదృష్టం. ఎస్ ఎస్, సో చంద్రమోహన్ గారితో చిన్నప్పుడు యాక్ట్ చేశారు, హీరోయిన్ గా చేస్తున్నప్పుడు ఆ ఫీల్ ఏంటి మీకు? లేదండి, ఆయన నన్ను చెప్పేవారు, అందరి దగ్గర చెప్పేవారు, వచ్చే పిక్చర్ కి మీ అమ్మాయిని వేయొద్దు, వద్దు ఈ అమ్మాయి వద్దు నాకు అనేవారు. ఎందుకంటే ఈ అమ్మాయిని చూస్తే నాకు లవ్ ఫీలింగ్ రావటం లేదు, అలా పట్టుకుంటే కూడా నాకు ఆ ఫీలింగ్ రావటం లేదు, ఎందుకు ఒక చిన్నపిల్లని చూసినట్టే బేబీ డాలీని చూసినట్టే అనిపిస్తుంది, కానీ ఒక హీరోయిన్ ఫీల్ రావటం లేదు అని. బట్ ఓకే, చాలా కష్టపడ్డాను ఆ సినిమాలో నేను, అంటే అప్పుడు నాకు ఏమి నిజంగా తెలియదండి, ఏం చెప్తే డైలాగ్ చెప్పేదాన్ని, ఎక్స్ప్రెషన్స్ కూడా మీకు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమి రావు, నాకు చాలా కష్టపడ్డాను. మీకు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో హీరోయిన్స్ లో? Closest friend Sridevi was very close to me. Acha. Sridevi garu nenu maaku pan lekapothe vaalla intlone undedani nenu. Oh. Rajeshwari aunty vaalla intlone undedani. Okay. So avadi iddariki okay sir annam tinipinchedi. Anta affectionate ga undevar naa meeda. Okay. And Rohini was my junior. Rohini. Taruvatha Master Ramu nu oka artist unde. Master Ramu paapam pasuvaru. Mem iddaru cinemalu chesam. ఆ తర్వాత నరేష్ గారితో నేను ఆయన తమ్ముడుగా చేశాను ఒక సినిమా, పాడిపంటలు కాదు పచ్చని సంసారం, పచ్చని సంసారం వినరా అదేనా, ఆయన నాకు అన్నగారుగా చేశారు. జ్వరం వచ్చేది మీకేనా? జ్వరం వచ్చి నేనే జ్వరం వచ్చి చచ్చిపోతాను. అది పన్నెండు కాపురం, అది పన్నెండు కాపురం, పన్నెండు కాపురం, పన్నెండు కాపురం నా బాగా గుర్తుంది. జయసుధ గారు ఉంటారు, అవును, జయసుధ గారు ఫస్ట్ పిక్చర్. సో ఈవిడ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమా ఒక సీన్ చూద్దాం. నీ చిన్ని చేతులతో నా నోట్లో ఇంత అన్నం పెట్టేవాడు కదరా, తిరిగి నేను నీ నోట్లో ఇంత మట్టేస్తా. ఈ సీన్ అయిపోగానే ఎస్ రంగారావు గారు మీ ఇంటికి వచ్చారంట కదా? అవునండి. నెక్స్ట్ డే ఎందుకు వచ్చారు ఆయన? నెక్స్ట్ డే వాస్ మై బర్త్డే. మీదా? బర్త్డే. ఆయన మా అమ్మగారు చాలా ఏడ్చారు, మీరు ఇలా చెయ్యొచ్చా, అలాగే పెట్టేశారు కదా గోతులో తీసుకెళ్ళి, మట్టి కూడా వేశారు, తప్పు కదండి అన్నప్పుడు లేదు, నేను అలా అనలేదమ్మా, 1000 ఏళ్ళు బతకాలని జీవించానమ్మా, నేను నీకు అవసరం ఇంటికి వస్తానని చెప్పి ఆయన నెక్స్ట్ డే ఇంటికి వచ్చి నాకు ఉంగరం అంతా వేసి ఎక్కువ చాక్లెట్లు ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళి. అంత గొప్ప నటుడితో సభాష్ అనిపించుకున్నారంటే ఇస్ నాట్ ఏ స్మాల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో బేబీ డాలీ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉండేది తను? స్కూల్కి వెళ్ళేటప్పుడు అదే షార్ట్ హెయిర్, అదే షార్ట్ యూనిఫామ్స్, కాన్వెంట్ లోనే చదువుకున్నాను, సేమ్ సేమ్ ది, కానీ హోంవర్క్ చేసేదాన్ని కాదు, ఎగ్జామ్ లో పెద్ద పెద్ద మార్కులు వచ్చేవి కావు నాకు, ఎక్స్క్యూజ్ నాకు ఉండేది కదా, నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను అంటే టీచర్స్ కూడా ఎక్స్క్యూజ్ చేసేవారు, ఏం అనేవాళ్ళు కదా నన్ను. ఓకే, నేను యాక్చువల్గా అటెండెన్స్ వచ్చి నాకు మాక్సిమం 10 డేసే ఉండేవి నెలకి, మంత్లో అంతే, అంతే మిగతా అంతా షూటింగ్, మిగతా అంతా షూటింగ్ లోనే ఉండేదాన్ని, కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా కాంపెన్సేట్ చేసుకొని దే నెవర్ యూస్ టు, పట్టించుకునేవాళ్ళు కాదు. ఓకే, సినిమాలో యాక్ట్ చేస్తుందమ్మా వదిలేయండి, తను చదువుకోకపోయినా పర్వాలేదు తన హీరోయిన్ అయిపోతుంది ఇలాగే చెప్పేవారు. ఓకే, అందుకని ఎలాగైనా
అంతగా నన్ను ఎవరు స్ట్రిక్ట్ గా లేరు నా దగ్గర. ఏం చదివారు మీరు? 12 మొత్తం చుట్టుపక్కల అంతా స్మెల్ వచ్చేది. అవును, ఆ చార్లీతో ఆయన పడి కొట్టేశాడు మిమ్మల్ని. అవునండి, ఆయన లైఫ్ చార్లీ అయిపోయాడు నాకు. రియల్ లైఫ్ చార్లీ, రియల్ లైఫ్ చార్లీ అయిపోయాడు ఆయన. ఓకే సూపర్. ఒకసారి శుభోదయం ఆ సాంగ్ ఒకసారి చూద్దాం వీడియో ప్లీజ్. ఇప్పుడు ఆయన మీకు చార్లీ స్ప్రే ఇవ్వడంలో తప్పు లేదండి, అస్సలు తప్పు లేదు. ఎందుకంటే మీరు చాలా అందంగాను చాలా అద్భుతంగా ఉన్నారు. ఓకే, సో ఒకసారి ఆ ప్రమాదంలో ఎక్కడో ఇరుక్కుంటే రాజ్ కుమార్ గారు మిమ్మల్ని కాపాడారు కదా? అవునండి, ఆయనతో హీరోయిన్ గా హావిన హిడే అని ఒక సినిమా చేశాను. ఓకే, షూట్ వాజ్ ఇన్ ఊటీ. ఊటీ, ఊటీ దొడ్డబెట ద హైయెస్ట్ పీక్ లో చేశారనమాట. అప్పుడు ఇట్ వాజ్ ఇన్ డిసెంబర్ టైంలో, ఫాగ్ వచ్చేసేది, మిస్ట్ వచ్చేసేది శుభ్రంగా. నాకు అప్పుడు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది, అంతగా ఎక్కువగా ఊపిరి తీర్చుకోలేను అనమాట. సో సడన్ గా ఏమైపోయిందంటే ఊపిరి అందక పడిపోయాను నేను. అప్పుడు ఆయన అక్కడి నుంచి చుట్టుపక్కల యూనిట్ ఎవరు దగ్గర ఎవరు లేరు మన తిదిగా, ఆయన ఎత్తుకొని తీసుకెళ్లారు నన్ను. ఓకే, హాస్పిటల్కి, హాస్పిటల్కి అగ్గి కిందకి రావాలి. ఆయన బండిలో వేసి ఆయనే తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. అడ్మిట్ చేసి దాన్ని ఆక్సిజన్ అంతా ఇచ్చి హీ సేవ్డ్ మీ ఫ్రమ్ మై లైఫ్ లైఫ్ యాక్చువల్లీ. అందుకే ఆయన కన్నడ కంటిరవ అంటారు. హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్. సో మీరు కమలాసన్ గారితో కూడా యాక్ట్ చేశారు కదా? అవునండి, తుంగాది తంబి తుంగాది. సో రజనీకాంత్ గారితో కూడా యాక్ట్ చేశారు. రజనీకాంత్ గారితో కూడా యాక్ట్ చేసింది. తంబికి ఎంత ఊరు? తంబికి ఎంత ఊరు అంటే తమ్ముడు ఏ ఊరు అది? తంబికి ఎంత ఊరు అంటే మీరు అర్థం కలదేమో, అందుకని చెప్తాడు. అంటే కూడా వన్ వే ట్రాఫిక్, నేనే ఆయన ఇలా వచ్చేస్తాను. ఇటీవలే మధ్య కాలంలో మీరు తెలుగులో ఏమి యాక్ట్ చేయాల? లేదండి, ఆఫర్ కూడా రాలా. తమిళ్లో చేస్తున్నారు సీరియల్స్? తమిళ్లో సీరియల్స్ చేస్తున్నానండి. ఓకే, స్టిల్ బిజీగా తమిళ్లో బిజీగా ఉన్నాను. ఓకే, సో కృష్ణ గారు, సోమన్ బాబు గారు, ఎన్టీ రామారావు అందరికీ తమ్ముడు, చెల్లెలు, అన్ని క్యారెక్టర్లు చేశారు. ఓకే, నాగేశ్వరరావు గారు పిక్చర్ గా చూసేవాళ్ళు కదా మిమ్మల్ని? అవునండి, చాలా ఇష్టం. ఆ పిక్చర్ ఏంటి? ఎప్పుడు అనేవారు, ఏది అనేవారండి, మంచి డైలాగ్ అనేవారు చూసి. ఈ పిల్లని చదివించినా కరెక్ట్ గా ఉండేది కాదు, ఫిల్మ్ ఫీల్డే కరెక్ట్ అనేవారు ఆయన. సో హీరోయిన్ చేసే, హీరోయిన్ చేసే అనేవాడు ఆయన. ఓకే, మీరు మైండ్ గేమ్ ఎక్కువ ఆడతారా? ఎక్కువ యూస్ చేస్తారా? అవునండి. అంటే మీకు ఇది పలాంది తెలుసు అంటే, నాకు అంతగా తెలియదండి అని ఆ స్పాట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత? లేదండి, అక్కడికెళ్ళి నేను చాలా ఎక్కువ చేస్తాను, నేను చాలా పెద్ద పిస్తా అని చెప్పుకున్నాను అనుకోండి, చేయలేకపోయానంటే నాకు అది ఇన్సల్ట్ అయిపోతుంది కదా. అందుకని లేదు, తెలీదు తెలియదు అనుకుంటూ ఉండి చేసేస్తే అది బెస్ట్ అయిపోతాను కదా. అందుకే నేను ఎవర్ యూస్ టు టెల్. ఓకే, ఇప్పుడు కూడా పెద్ద పెద్ద డైలాగులు వచ్చిన వినేస్ చేస్తాను, భయమార్కే భయమార్కే అంటూనే ఉంటాను. బట్ ఎవ్రీ ఫిల్మ్ ఐ యూస్ టు థింక్ ఐఎమ్ న్యూ కమర్ ఆల్వేస్. ఓకే, డైరెక్టర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీ సినిమాలో నాకు హీరోయిన్ గా ఇవ్వండి అని అడిగితే ఆయన మీకు అవకాశం ఇవ్వలేదు, అది ఎంత రకం? తెలీదండి, వెళ్ళి చూసాను, అందరినీ ఒక రౌండ్ చేసి వచ్చాను. ఓకే, బట్ ఐ డోంట్ నో వై హీ డిడ్ యాక్సెప్ట్ మీ, బట్ ఆయన సినిమా చేయాలి అని చాలా కోరిక ఉండేది. మంచి క్యారెక్టర్ చేయాలి, ఆయన హీరోయిన్స్ చాలా అందంగా చూపిస్తారంట కదా, అందుకని నేను చాలా అందంగా కనిపించాలి అనుకునేదాన్ని. నేను ఆయన సినిమాలు చేసేనా బొమ్మలా కనిపించాలి అనుకునేదండి, చేయలేకపోయాను. సో హీరోయిన్ అయిన తర్వాత, అరే నేను ఈ హీరోతో చేస్తుంటే బాగుండేది, ఈ డైరెక్టర్తో, ఈ హీరోతో అని ఎప్పుడైనా అనిపించిందా? చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉండేది నాకు. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయనతో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉండేది, బట్ ఆయనతో సినిమా చేశాను, ఆయన హీరోయిన్ గా చేయలేదు. అల్లుడు వస్తున్నారు జాగ్రత్తలో చంద్రమోహన్ గారికి హీరోయిన్ గా చేస్తాను, ఆయన చిరంజీవి గారితో చేయలేకపోయాను. సుమన్ గారితో యాక్ట్ చేయాలని ఉండేది, ఆయన చాలా పొడుగ్గా ఉండేవారు కదా,
ఏవిఎం స్టూడియో అంతా షూటింగ్ జరిగేటప్పుడు ఐ యూస్ టు లుక్ ఎట్ హిమ్, తటాలుగా ఉన్నారు నీ పక్క నేను నిల్చుంటే ఎలా ఉంటానని. నేను ఇంతే ఉండేదాన్ని, అనుకునేదాన్ని అనమాట, ఏమవుతుంది ఇంత హీరోయిన్గా చేస్తే ఎలాగ నేను ఇంత డాన్స్ ఆడా అని ఇమాజిన్ చేసుకునేదాన్ని. ఓకే, ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అడగండి. భాగ్యరాజ్ గారు, బాలచంద్ర గారు, కె విశ్వనాథ్ గారు, ఈ ముగ్గురులో ఒక్కరికే మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకోవాలంటే ఎవరిని పెట్టుకుంటారు? ఒక్కళ్ళే చెప్పండి. నన్ను మీరు అనవసరంగా నన్ను ఆట పట్టిస్తున్నారు అనుకుంటున్నారు. లేదు, ఫస్ట్ విశ్వనాథ్ గారికే దండం పెట్టుకోవాలి నేను. విశ్వనాథ్ గారికి అవును, థ్యాంక్స్ చెప్పుకోవడం కానీ దండం పెట్టుకోవడం కానీ. అవునండి. ఓకే, ఆయనే కదండి సులక్షణ అని పేరు పెట్టింది. ఆయనే పెట్టారు సులక్షణ అని పేరు. ఎస్ లో ఉండాలి అని చెప్పి ఆయనే సులక్షణ అంటే దాని మీనింగ్ కూడా నాకు చాలా రోజులు తెలిసేది కాదు. ఆయన చెప్పించారు షూటింగ్ జరుగుతున్నప్పుడు చెప్పేవారు. ఏం చెప్పారు దాని మీనింగ్ ఏం చెప్పి? ఏం సార్ నాకు కష్టమైన పేరు పెట్టారు, అందరూ సులోచన సులోచన అంటున్నారు సార్, ఎవరు నా పేరు సరిగ్గా పలకటం లేదంటే ఆ పేరుకి ఏంటి సార్ అర్థం అని అడిగాను. ఒకసారి మంచి లక్షణాలు ఉన్న ఆ పేరు వచ్చి సులక్షణ అని అంటారమ్మ, ఎవరైనా ఆశీర్వాదం తీసుకుంటే సులక్షణంగా ఉండు అంటారు. సో అంత మంచి పేరు పెట్టాను కానీ అప్పుడే నాకు నా పేరుకి అర్థమే తెలిసింది. సో విశ్వనాథ్ గారికి ఇప్పుడు అదే అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అయినా తమిళ ఇండస్ట్రీ అయినా అదే పేరుతో కంటిన్యూ అవుతారు సులక్షణ. ఓకే, ఇప్పుడు కొంచెం క్లియర్ గా పలుకుతున్నారు నా పేరు. తమిళనాడులో సులోచన సులోచన అనేస్తారు, వాళ్ళకి చెప్పిన ప్రయోజనం ఉంటుంది, వాళ్ళు రాయలేరు అందుకని వదిలేశారు. ఏమని పిలిచినా పర్వాలేదు, వాళ్ళకి పిలుస్తారా ఓకే పిలవండి అంతే. నా పేరు మట్టుకు ఇంత ఎంతగా సులక్షణ అని ఎవరు పిలవరు అక్కడ. ఓకే, సులోచన అంటారు. ఓకే, మీ ఇంట్లో మీ హస్బెండ్ మిమ్మల్ని ఏమనిపిస్తారు? డాలీ. డాలీ ఇప్పుడు కూడా ఈజీ పేరు కదండి అది. సో ఆయన ఎక్కువ కష్టపడక్కర్లేదు పిలవడానికి. ఓకే, డాలీని పిలుస్తారు, డాలీని పిలుస్తారు. మా పిల్లలు కూడా డాలీ అమ్మ అనే పిలుస్తారు. అవునా? డాలీ అమ్మ అనే పిలుస్తారు. పెద్ద కొడుకు మ్యారేజ్ అయిందా? రెండో బాబు వచ్చి ఏరోనాటికల్ ఫినిష్ చేసి MBA ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ చేశాడు. హీఈస్ వర్కింగ్ ఇన్ లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్ యాజ్ అ కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. నేను చదువుకోవాలనుకున్నానండి లండన్ లో. ఇమిగ్రేషన్ మూడో ఆయన ఉన్నాడు, ఆయన ఏదైనా ఇంకో సర్వీస్ లో పెట్టాలి తీసుకెళ్ళి. మూడు ఆయనకి ఎక్కడ పెడదాం అనుకుంటారు? పోలీస్ డిపార్ట్మెంట్? లేదండి పోలీస్ లో. అడ్వకేట్? అడ్వకేట్ కూడా వద్దు. పొలిటికల్? నో ఛాన్స్. ఐ థింక్ హి మైట్ గో టు ద మిలిటరీ సైడ్. మిలిటరీ సైడ్ బాగుంది. సర్వీస్ మ్యాన్ గా ఉండాలి. నేను చదువుకోవాలనుకున్నానండి డిగ్రీ అంతా. నేను చదువుకోలేదు, నేను కన్న కళ్ళని నా పిల్లల ద్వారా నేను చూసుకుంటున్నారు. సో మీ ముగ్గురు పిల్లల్లో ఎవరికైనా మీరు డాలీని పెట్టుకున్నారా లేదా? బాబులకి డాలీని పెట్టరు కదండి పేరు. ఓహో అలాగంటారా? పెట్టరు కదా. మా పెద్దబ్బాయి పేరు విష్ణు, చిన్నబ్బాయి పేరు శ్యామ్. మా తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఉన్నారు తెలుసా లేదా మీకు? ఆయన పేరు డాలీ. అవునా? ఆయన తీసిన సినిమా గోపాల గోపాల, మొన్న కాటం రాయుడు. డాలీ ఆయన పేరు. డాలీ అంటే ముద్దు పేరు. ఆయన ఒరిజినల్ పేరు యాక్చువల్లీ మన ట్రాలీని కూడా డాలీ అంటారు కదా. అది వేరేది. ఆ ట్రాలీ కూడా డాలీ అంటారు కదా. దాన్ని కూడా డాలీ అంటారు కదా. ఎస్ ఎస్ ఓకే. డాలీ తీసుకురా, డాలీ తీసుకురా అన్నప్పుడు నన్ను పిలవమని చెప్పడానికి ఇది ట్రాలీ తీసుకొచ్చి వదిలేవారన్నమాట. మీరు సినిమాలు చేస్తూ చేస్తూ మధ్యలో 8 ఇయర్స్ గ్యాప్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? 8 ఇయర్స్ గ్యాప్ నాకు పిల్లలు రెండో బాబు పుట్టిన తర్వాత నాకు ఇంట్లో ఎవరు లేరు, మా ఎవరు చూసుకోవడానికి ఎవరు లేరు పిల్లలు. సో నేను షూటింగ్స్కి వెళ్ళిపోతే పిల్లల ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది. ప్లస్ ఐ హావ్ బీన్ అ గుడ్ డాటర్, good wife, and I should be your best mother always. Okay. So I stayed back. You know, na profession ni oka 8 years ki gap ichi na pillalni oka level varaku penchukunnanu. aa tarvata in 2000 I thought okay manaki cinema le best, manaki serials e best, profession is always best. 2000 lo malli nenu pan cheyadam modalu pettanu, ippudu varaku pan chestune unnanu. Inka agadalsukoledu. Okay, I must work. సో ఇప్పుడు సీరియల్స్లో బిజీగా? సీరియల్స్లో బిజీగా. మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ ఇంటికి వచ్చాడు. ఈవినింగ్ కాదండి, రాత్రిలో ఇంటికి వస్తున్నాను నేను. నేను ఒకటి విన్నాను. ఏంటండి? షూటింగ్లో పెళ్లి సీన్లో ఇప్పుడు తాడి కట్టే సీన్ ఉంటే వద్దు వద్దు అని ఏడ్చేవాళ్ళంట. అవునండి, నేను చంద్రమోహన్ గారే బాగా ఏడిపించేవారు. నీకు వేసేసాను, మూడు మూడు అయిపోతున్నాను సార్, వద్దు సార్, ఇలా పెట్టి ఇలా ఎలా అనండి సార్, మీ తాళి చేయండి సార్, యాక్ట్ చేయండి సార్, కట్టొద్దు సార్, కడితే మీ ఇంటికి వచ్చేస్తాను నేను, మీతో పడ్డాను మీ ఇంటికే వచ్చేస్తాను నేనండి. లేదు లేదు కట్టండి. ఐ వాజ్ వెరీ కాన్షియస్. ఓకే,
తాళి అనేది అలా కట్టించుకునేది కాదు కదండి. సినిమాల్లో ఎన్ని పెళ్లి అయి ఉంటాయి మీకు? చాలా పెళ్లి అయి ఉంటాయి. బట్ ఏంటంటే కట్టిన వెంటనే ఆ సినిమా తాళి అంటే ఇప్పేసి పెట్టేస్తారు, ఆ సెంటిమెంట్స్ లేదు. సో మీ కాళ్ళు కందిపోకుండా డైరెక్టర్స్ టవల్స్ వేసి యాక్టింగ్ చేయాలంటే కదా మీ చేత? మా డైరెక్టర్ గారు అలాగే చేసేవారు. విశ్వనాథ్ గారు చేశారు. కాళహస్తి టెంపుల్ లో షూటింగ్ జరుగుతుంది. ఎండ 12:00 ఎండ. నేనేం చేసేదానంటే ఇంత పెద్ద కడుపు అంతా పెట్టేసి నేను ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు నేనేం డాన్స్ ఆడేదాన్ని, కాళ్ళు ఇలా ఇలా పెట్టి డాన్స్ ఆడేదాన్ని. అంటే కాళ్ళు బాగా చాలా మండి మండిపోయేవి. అప్పుడు నా అవస్థ చూసి ఆయన టవల్ వేసి టవల్ మీద నిల్చోమను, ఈ కాళ్ళు తట్టుకోలేకపోతుంది అనుకుంటాను ఈ ఎండలో నేను, అవునండి అనేదాన్ని. దాని అంత సుకుమారంగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా అంత సుకుమారంగా అందరు చూసుకుంటున్నారు నన్ను. ఫ్యామిలీలో కూడా అలాగే చూసుకుంటారు. అంటే మీ పేరులో డాలియన్ ఉంది కదా, అయ్యో చిన్నపిల్ల పాపం అని. లేదండి, నా దగ్గర ఏమన్నా పని అవ్వాలంటే ఏం అవసరం లేదు. ఒక చాక్లెట్ తీసుకొచ్చి ఇస్తే ఓకే. ఓ, చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారంటే నేను మా పిల్లలు కూడా ఏమన్నా మార్కులు తక్కువ తెచ్చుకున్నా చాక్లెట్ కొన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తారు. సరే, అయినా నేనేం అనను, నా కోపం అంతా రాదండి. ఓకే, అందుకని నేనేం అన్ను. బట్ చాక్లెట్ ఇచ్చేసారంటే ఓకే. సరే అయితే మీరు కళ్ళు మూసుకోండి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయండి. ఐస్ ఏమీ లేదు కదా, నా చేతిలో ఏమి లేదు. ఏం లేదు, ఏం లేదు కదా. లేదు, నేను కానీ ఒక మంత్రం కానీ వేసానంటే బాక్స్ రెడీగా ఉంటుంది. అవునా, మీకు విజిల్ వచ్చా? రాదు, యాక్ట్ చేస్తాను, మీరు విజిల్ కొడతారా? యాక్ట్ చేయండి. మీకు ఇది ఇష్టం అని చెప్పి మా వాళ్ళు కొంచెం పెద్ద తీసుకొద్దాం అనుకున్నారు. ఎయిర్పోర్ట్ కి మళ్ళీ మోసుకెళ్లారు మీరు. అవును, కరెక్ట్ కదండి. మరి బాగోదు. ఓకే, ఆల్ స్మాల్ స్మాల్ థింగ్స్ మేక్ పీపుల్ హ్యాపీ. yes కదా, వి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వైడ్ ద వరల్డ్. ఎగ్జాక్ట్, వి ఎక్స్పెక్ట్ వెరీ స్మాల్ గిఫ్ట్. సో ఎంఎస్ విశ్వనాథ్ గారు కోడలు అయిన తర్వాత మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్ పాయింట్ ఆల్వేస్ ఫర్ మీ. ఓకే, బికాజ్ ఐ లెజెండ్. ఆయన డాటర్ ఇన్లా చెప్పుకోవడం నాకే చాలా గర్వంగా ఉంది చెప్పాలి. సో ఫస్ట్ మ్యారేజ్ ప్రపోజ్ చేసిన తర్వాత మిమ్మల్ని చేపట్టుకొని వాళ్ళ ఫాదర్ దగ్గర తీసుకెళ్ళి నాన్నని కాబోయే కోడలు అమ్మాయే అన్నప్పుడు ఆయన ఫేస్ లో రియాక్షన్ ఏంటి? కారాల మిరియాల నూరినట్టే ఉందండి. నేను కాళ్ళ మీద పడడానికి వెళ్ళినప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఆయన. వెనక్కి వెళ్ళిపోయారా? అవును. ఓ, ఆయన యాక్చువల్గా ఐ వాస్ నాట్ హిస్ సెలెక్షన్. ఓకే, సో అగేన్స్ట్ ఎవరు ఒప్పుకుంటారండి? ఆయన మా ఆయన గారు తీసుకెళ్ళిపోతే వెంటనే ఇంటికి లోపల తీసుకొచ్చి అంటారా అన్నారు. ఓకే, లాట్ ఆఫ్ అబ్జెక్షన్స్ వచ్చినాయి. బట్ అది జరుగుతుందా జరగదా అని ఒక కాన్సెప్ట్లో ఉండేదాన్ని. నేను ఆయనతోనే అన్నాను, నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, వీల్ ఫర్గెట్, యూ ఫర్గెట్, ఐ ఆల్సో ఫర్గెట్. నాకన్నా ఒక లైఫ్ ఎక్కడో చోటు ఉంటుంది, మీకన్నా ఒక లైఫ్ ఉంటుంది. నువ్వు హ్యాసెస్ నేను గొడవ అంతా పెట్టుకొని నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకోలేదని గొడవ అంతా పెట్టుకోవాలి. బట్ లేదు, ఐ విల్ గెట్ మ్యారీడ్ అని చెప్పి. బట్ లాస్ట్ చివరికి వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకుండానే పెళ్ళి అయింది మాకు. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత దే డిడ్ంట్ రిఫ్యూజ్ మీ టోటలీ. అచ్చా, దే యాక్సెప్టెడ్ మీ విత్ హోల్ హార్ట్. ఓకే, ఐబి నా గురించి ఎంక్వైరీ చేస్తుంటారు. ఆయన ఏమని పిలిచేవారు మిమ్మల్ని? అమ్మ అమ్మ అనే పిలిచేవాడు అండి. వామ్మ పొమ్మ ఇలా చాలా మర్యాదగా పిలిచేవాడు ఆయన. పేరు పెట్టి ఎప్పుడు నన్ను పిలవలేదు ఎప్పుడు. ఓకే, మా అత్తగారు కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు నా దగ్గర. ఓకే, నైస్, రైట్. నేను చాలా అడ్జస్ట్ చేసుకునేదాన్ని అన్నిటికీ లైఫ్లో. అందుకని వాళ్ళకి అంత బంధా ఏం చేయలేదు కనుక నాకు లైఫ్ అంత అన్ప్లెజెంట్ అనిపించలేదు ఎప్పుడు. ఓకే, సింధు భైరవి అని సినిమా చేశారు కదా? సింధు భైరవి, శివకుమార్, సుహాసిని. సుహాసిని శివ, కానీ అట్లాంటి స్టార్స్ తోటి మీరు ఆల్మోస్ట్, నేను కూడా ఏమాత్రం తక్కువ కాదు, ఎస్ నేను కూడా అద్భుతంగా పేరు తెచ్చుకుంటాను. ఆ సినిమా చూసిన వాళ్ళు ఎక్కువ ఓట్స్ మీకే వేశారని నేను విన్నాను. అవునండి, ఐ వాస్ నామినేటెడ్ ఫర్ ద నేషనల్ అవార్డ్. నేషనల్ అవార్డ్ I was nominated for the national award. లేదండి, హాసిని అమ్మకి వచ్చింది. సో ఐ వాస్ హ్యాపీ, అట్లీస్ట్ నేను యాక్ట్ చేసిన సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ, బట్ అందుకనే నేను మోస్ట్లీ ఐ యూస్ టు స్పీక్ మై ఓన్ వాయిస్. ఈ అవార్డ్స్ ఇవన్నీ మిస్ అవ్వకూడదు అని చెప్పి నేనే తమిళ్లో కంప్లీట్గా నేనే డబ్బింగ్ చెప్పేదాన్ని.
శుభోదయం కూడా నేనే మాట్లాడాను. రైమండ్ అమ్మాయి మరి ఆ మాత్రం డబ్బింగ్ చేయకపోతే మనకి లేదు, ముందు తమిళ యాక్సెంట్ వస్తుంది వస్తుంది అనేవారు. తమిళలో పెరిగి పెరిగి మాకు తెలుగు ఎక్కువ మాట్లాడాం ఇంట్లో. సో ఇప్పుడు ఇప్పుడు యాక్ట్ చేసిన కొన్ని సీన్స్ వీడియో ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్నది ఎవరెవరో చెప్పుకోదాం. పిల్లగుండ లాంటి అబ్బాయిలు, పిల్లబూత లాంటి అమ్మాయి. అలా అంటే ఇది నువ్వు ఇది నేను. అలాగా చిన్నప్పుడు అంతాశంగా ఉన్నానా? ఈ పిల్లల గుంపులో నువ్వెవరో చెప్తుద్దాం. చలిగాలి ఎవరు వేస్తుంది, రాత్రంతా దగ్గుతావు మళ్ళీ. జాగ్రత్తగా వెళ్ళిరా అన్నయ్య. మంచిదమ్మా, వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. సరే అమ్మో, ఎంత చిలిపాడివి. చేయాల్సిన అల్లరి అంతా చేసేసి ఏమీ తెలియనట్టు నటిస్తావా? ఒకటా రెండా, నా బుగ్గ మల్లె మొగ్గ అంటూ చెలిపిగా గిల్లొక్క. మనిషి తయారు చేసిన రంగు నోట్లు మనిషి కంటే మనసు కంటే గొప్పవు కావండి. పోయాక మన తగల పెట్టేది నోట్ల కట్ల మీద కాదు, కట్టెల మీద. ఇంత డబ్బు ఎందుకు దానం చేసామని నిలదీసి అడుగుతున్నారే. గుండెల మీద చెయ్యొచ్చు చెప్పండి. ఈ డబ్బు మందా? మనరెక్కడ కష్టం మీద సంపాదించుకున్నదా? మా నాన్నగారు జాలిపడిచ్చిందండి. కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫొటోస్ ప్లీజ్. మెయిన్ పర్సన్ ఆఫ్ అ ఫ్యామిలీ నా కోడలు. కోడలు? నా కోడలు. మీ అబ్బాయిది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. లవ్ మ్యారేజ్ చేయమని చెప్పుకున్నాను, లవ్ చేసి ఎవరినన్నా చేసి పెడతానని. బట్ లేదండి, చేయలేదు. మంచిదైంది, మంచి భార్య గారు వచ్చారు. ఓకే. దివ్య. 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 ఓకే, రైట్. అత్తగారు మామగారు కదా? మా అత్తగారు మామగారు. మా ఉన్నది మా ఫస్ట్ బాబు. ఫస్ట్ బాబు ఇష్టం. ఓకే. సో ఇది మీ వాడు. ఇందాక ఉన్నారా? సరే అయితే బావారే. అయితే మీ వారే. ఓకే. చార్లీ రాజా. నన్ను చార్లీకి బదులు ఇంకేమన్నా అడిగి ఉండాల్సింది. విమానం ట్రైన్ బస్సు అడుగుంటే కొన్ని ఇవ్వకపోయినా ఇస్తానని చెప్పేవారు కదా ఆయన. ఓకే, సో ఫైనల్ రౌండ్. నువ్వు రకం, నేను రకం. ఓకే, సో ముందుగా బేబీ డాలీ. ఇన్నోసెంట్ క్యూట్ లిటిల్ క్రీచర్. ఓ, శ్రీదేవి. స్కూల్ గర్ల్. సులక్షణ. హీరోయిన్. హీరోయిన్. హీరోయినా హీరోయిన్? హీరోయిన్. ఓకే, హీరోయిన్. శుభోదయం. మై ఫస్ట్ అడ్వెంచర్. ఎస్వి రంగారావు గారు. గాడ్. కే విశ్వనాథ్ గారు. ఎవ్రీథింగ్ ఫర్ మీ. భాగ్యరాజ్ గారు. మై స్కూల్ ప్రిన్సిపల్. స్కూల్ ప్రిన్సిపల్. అల్లరి. చెయ్యాలని ఉంది, చేయను. చాక్లెట్స్. ప్యాషన్. చార్లీ. చార్లీ హస్ బికమ్ మై లైఫ్. సో మీ మామగారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. నాకు తండ్రి కంటే ఎక్కువైన వాడు ఆయన. చంద్రమోహన్. చాలా మంచి ఆయన అండి. అసలు మీ మాటలోనే తెలిసిపోతుంది. చాలా చెప్తున్నారండి మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాను. వస్తాయి ఆటోమేటిక్. చేయాలండి. తెలుగు సినిమాలు చేయకుండా కాల్స్ వస్తాయి చూడండి. డెఫినెట్గా కాల్స్ వస్తాయి. మళ్ళీ మీరు తెలుగు ఇండస్ట్రీకి వస్తారు. మళ్ళీ మీకు ఓల్డెన్ డేస్, గోల్డెన్ డేస్ మళ్ళీ మీకు గుర్తుకొస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో ఏంటంటే, మీరు అప్పట్లో కమల్ హాసన్ గారిని వీళ్ళందరినీ నాకు డ్యాన్స్ రాదు అని చెప్పేసి భయపెట్టారు. సో ఇప్పుడు వాళ్ళ కోసం, నా కోసం, ప్రేక్షకుల కోసం ఒక స్టెప్ వేస్తారా? ఓ, సాంగ్ వేసుకో. అంటే ఇంత పోటీ ఉంటారని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. మీరు కానీ ఒక 1 ఇయర్ డేటింగ్ చేస్తే పొలలాగా అయిపోతే తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఇట్లాంటి డాన్సర్ ఇంకా పుట్టరు. అలీతో సరదాగా
సో వచ్చే వారం మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శపకే. సుందర మాస్టర్, మీ ఫుల్ నేమ్ ఏంటిది? మన ఫాదర్ మదర్ పిలిచింది సుందర. మీ ఏజ్ ఎంత మాస్టర్? మిమ్మల్ని అడుగుతున్నాను. అడిగాను మాస్టర్. నేను ఎప్పుడో మిమ్మల్ని చూశాను సార్. మీ చిన్నప్పుడా నా చిన్నప్పుడా?